మొన్నటి దాకా ధర లేక రైతులకు కన్నీరు పెట్టించిన టమాటా ఇప్పుడు వినియోగదారుల్ని ఠారెత్తిస్తోంది. కిలో సెంచరీ కొట్టడంతో కొనాలంటే జనం భయపడుతున్నారు. మిగతా కూరగాయలు లేకపోయినా అడ్జస్ట్ కావచ్చు, కానీ టమాటా లేకుండా వంటింట్లో పని ఎలా చేయాలో గృహిణులకు అర్థం కావడం లేదు. వంటింట్లో టమాటాలు చాలా ముఖ్యం. ఏ కూరగాయలైనా టమాటా కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. ఎప్పుడైనా కూరగాయలు తక్కువైనా టమాటా ఉంటే చాలు, అడ్జస్ట్ చేసేయొచ్చు అనేది గృహిణుల భావన. కానీ కొన్నాళ్లుగా టమాటా రేటు అందని గాలిపటంలా పరుగులు తీస్తోంది. మొన్నటిదాకా కిలో రూపాయి 2 రూపాయలకు టమాటాలు కొని రైతుల్ని ముంచిన దళారులు ఇప్పుడు కూడా 20-30 రూపాయలకు మించి అన్నదాతకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. అదే వినియోగ దగ్గరకొచ్చేసరికి మాత్రం రేటు 80 రూపాయల నుంచి సెంచరీ దాటిస్తోంది. పెళ్ళంట మూవీలో పిసినారి పాత్ర పోషించిన కోట శ్రీనివాసరావు కోడిని వేలాడదీసుకుని ఒట్టి అన్నం తింటూ ఉంటాడు. ఇప్పుడు టమాటాను ఒట్టి అన్నం తినే వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టమాటాని విధంగా పెరగడంతో దళారులు పండగ చేసుకుంటున్నారు. వినియోగదారులు మాత్రం టమాటాకు ప్రత్యామ్నాయమేంటా అని బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు. అటు రైతులు ఎప్పటిలాగే తక్కువ రేటుతోనే సరిపెట్టుకుంటున్నారు.